కదండి, గొర్రెల్ని బలిస్తుండే, పౌరాణం బలిస్తుండే, అవన్నీ ఉండే, కానీ రక్షణ కాదు కదా అదంతా కదండి. హల్లెలూయా. ఈ పుట్టిన కొడుకే బాప్తిజం అనేది మొదలు పెట్టింది. హల్లెలూయా. ఆయన పోయిపోయి ఎక్కడ కేక వేసినంట? అరణ్యంలో కేక వేసినంట. ఎక్కడ కేక వేసిండు? అరణ్యంలో, అడవిలో. అడవిలో కేక వేస్తే పట్టణాలలో పబ్లిక్ అంతా పరిగెత్తినంట. అనేమో చెప్తున్నంట, పాపం విడవాలంట, మంచిగా ఉండాలంట, మనము స్వర్గం నరకం అంట ఇదేమో చెప్తున్నంట అని చెప్పి జనాలు జనాలు పరిగెత్తినంట. ఎక్కడ? అరణ్యంలో. హల్లెలూయా. మరి దేవుని సేవ చేయాలంటే, మనుషులను బాగు చేయాలంటే నువ్వు పట్టణాల్లో ఉండి చేయాలన్నా ఎక్కడైనా చేయొచ్చా? హల్లెలూయా. మరి జనాలు బాగుపడతారా బాగుపడరా? బాగుపడతారు. ఈయన అరణ్యంలో కేక వేస్తే జనాలు పట్టణాలకి వెళ్ళి వెళ్ళి ఊర్లలోకి వెళ్ళి అరణ్యంలో ఆయన దగ్గర ఉండి ఆ వాక్యం విని చాలా మంది బాగేరు. హల్లెలూయా. ఇప్పుడు అది జనాభా బాగేరు. హల్లెలూయా. సామాన్య ఒక పెద్ద పబ్లిక్ మీటింగ్స్ అవసరం లేదు, కానీ అరణ్యం చాలు నాకు. నేను దీనికి వెళ్తే అడవులు. హల్లెలూయా. కదండి, మరి అడవుల్లో అడుగు పెడతా దేవుడు కార్యం చేస్తాడు, జనాలు బాగుపడతా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. ఇప్పుడు ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ అవుతున్నది, వచ్చిన వాళ్ళకి తెలుసు ఫ్రూట్ బేరింగ్ మీటింగ్ ఎట్లుంటుందో. 5 రాష్ట్రాల కొరకు ప్రార్థన జరుగుతూ ఉన్నది. హల్లెలూయా. హల్లెలూయా. దేవుడు కార్యం చేస్తున్నాడు, దానికి తోటు ఎదురు దేవుడు బాగా సైతం కూడా బాగా పనిచేస్తున్నాడు. కదండి, పోయినసారి అది చేసుకొని వస్తున్నాం, పెద్ద యాక్సిడెంట్ అయింది మాకు, మా కారులో ఉన్న వాళ్ళు మనం చనిపోవాలా, కానీ దేవుని దూతలు ప్రొటెక్ట్ చేశారు. యాక్సిడెంట్ నాకు మస్తు యాక్సిడెంట్స్ అని తను తన నుంచి అనికాలతో కానీ యాక్సిడెంట్స్, ఎందుకంటే హైవేస్ మీద ఉంటా, సైతాన్ని కోపం అది నన్ను ఎప్పుడు లేపాలని చూస్తూ ఉంటుంది, దాని పని నేను చేస్తూ ఉంటుంది, దేవదూతలు నా దగ్గర ఉండి పనిచేస్తాము. పెద్ద పబ్లిక్ నీడ్స్ అవసరమా లేకుంటే అరణ్యం చాలా చాలు. హల్లెలూయా. కదండి, లోకానికి కదా తెలుసు నా సంగతి, అరణ్యంలో కేక్ వేస్తారు వీడది. హల్లెలూయా. జనాలు బాగుపడతారు. హల్లెలూయా. 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 కాబట్టి నేనేనా నువ్వు కూడా? నేను స్పెషల్ కదండి. దేవునికి నేనెంతనో నువ్వు కూడా అంతే. నీ ద్వారా జనాలు బాగుపడాలి ఏదో రకంగా. హల్లెలూయా. డాక్టర్ ఉండొచ్చు లేకుంటే ఆఫీస్లో పనిచేస్తుండొచ్చు లేకుంటే సమాజంలో ఏ సేవైనా ఉండొచ్చు, నీ ద్వారా జనాలు బాగుపడాలి. అది ఒకటే దేవుడు కోరేది. హల్లెలూయా. జనాలకి పాపం పోవాలి. పాపం అంటే నేరాలు కదండి. నేరాలు గోడాలు అంటారు, అదేమో వస్తుంది కదండి. ఆ నేరాలు గోడాలే పాపము కదండి. చిన్న నేరం ఉండొచ్చు, పెద్ద నేరం ఉండొచ్చు, మన మనసు మార్తా నేరేమని చేస్తారు వాడు. ఒకప్పుడు చేస్తుండొచ్చు, ఇక్కడ ఇక్కడ ఒక్కొక్కరు అన్ని రకాల నేరాలు చేసి వచ్చిన వాళ్ళే కదండి. అర్థమైందా? కానీ మనసు మార్చుకున్నాం, కానీ ఇట్లాంటి మంచి చెడు పనులు మనం చేయకూడదని మనం జీవితం చేసుకున్నాము, మార్చుకున్నాం. హల్లెలూయా. మానేసుకున్నాం. అందరు ఆశ్చర్యం, ఇప్పుడు ఇంత ముందు ఇట్లుండే ఇట్లయితే చక్కగా తయారండి అని. హల్లెలూయా. దేవుడు కార్యం చేసినది మన జీవితాన్ని మార్చినట్టే. హల్లెలూయా. మూర్ఖంగా ఉన్నప్పుడు మనకు అర్థం కాదు, మూర్ఖంగా ఉన్నప్పుడు మనకు ఇది సత్యమేందో అర్థం కాక రకరకాల నేరాలు చేసుకోవడం వినం. కానీ ఒకసారి దేవుడు మనం దర్శించడు, దేవుని సంగతి తెలిసింది, మన జీవితాన్ని మార్చుకున్నాము, చీచిచి నేరాలు చేయదు. పాపం అంటే నేరం, చిన్న పాపం ఉండొచ్చు, పెద్ద పాపం ఉండొచ్చు కదండి. హల్లెలూయా. అవి మానుకున్నాం అంతే, అవి మానుకున్నాం కదండి. హల్లెలూయా. ఇప్పుడు బాగా తాగేవాళ్ళు, తాగుడు మానేసుకున్నారు, డ్రగ్ అడిక్స్ డ్రగ్స్ తీసుకుంటూ ఉంటారు కదండి, మానేసుకున్నారు, చీచిచి ఇదంతా వద్దనేసి. హల్లెలూయా. కదండి, రకరకాలు ఉంటాయి కదా, చిన్న నుంచి పెద్ద దాకా. హల్లెలూయా. కాబట్టి యేసు కోరు దొరకడే నువ్వు బాగుపడాలా, నీ ద్వారా జనాలు బాగుపడాలా, లోకంలో పాపం పోవాలి. ఏం పోవాలా? పాపం పోతే మనుషుల్లో ప్రేమ వస్తుంది కదండి. ప్రేమ లేదు కదా కదండి, అసూయ, పగ ద్వేషం, ఈర్ష ఇవే ఉన్నాయి కదండి. ఎవరిని లాక్కోవాలా ఇదే ఉంటుంది మనుషులకంతా, మనకు కూడా ఉండే. కానీ అవన్నీ మనం జీవితం మార్చుకున్నాం, కోపాలు తాపాలు ఇవన్నీ పోయి. హల్లెలూయా కదండి. కాబట్టి దేవుడు కోరుడు అదే, యోహాను అదే కేక వేసాడు, చాలామంది జనాలు బాగుపడ్డారంట. హల్లెలూయా కదండి. కాబట్టి ఆయన సమస్య ఉండి ఎవరికి? జకర్యాకు. మరి దూత వచ్చి నువ్వు కుమారుని కంటమంటే నీ ప్రార్థన ఆలకించబడదు, కుమారుని కంటమంటే నాకు అర్థం కాక, అని ఈ వయసులో నేనేం కంటా అంటే నోటి మండపం ఏంది, తర్వాత జరిగిందా లేదా? కుమ్మడి కనిండు, ఆ కుమ్మడు లోకాన్ని ఉద్ధరించే వ్యక్తి అయిండు. హల్లెలూయా. యోహాన్ లేనిది యేసుప్రభు సంగతి మనకు తెలియకపోతుండే. హల్లెలూయా. ఈ బాప్తిజం అనేది మనకు తెలియకపోతుండే కదండి. బాప్తిజం అంటే ఒక ఒట్టు తినడం, ఏంటంటే నా జీవితాన్ని మార్చుకుంటున్నా అని నీళ్ళ ద్వారా ఒట్టు
తిరునామన్నమాట. హల్లెలూయా. ఆయన లేని మరి కొత్త నిబంధన సత్యమే రాకపోతుండే, యేసే బోధలు చేసిండే, కానీ మనకు మార్గం దొరకపోతుండే కదండి. హల్లెలూయా. మోక్షానికి మార్గము ఏర్పాటు చేసిన ఆయన ఎవరు? యోహాను. హల్లెలూయా. ఆయన ప్రార్థన ఆలకించబడ్డది, నీ ప్రార్థన ఆలకించబడుతుందా? ప్రార్థన పడుతుంది. నువ్వు ప్రార్థన చేస్తాడు, ఎవరు దిగుతారు? దేవదూత దిగుతాడు. హల్లెలూయా. నిన్ను బలపరుస్తూ ఉంటాడు కదండి. ఇక్కడ రాస్తా ఉంటాడు 15వ వచనంలో, For he shall be great in the sight of the Lord. Hallelujah. ఆయన దేవుని దృష్టిలో గొప్ప వాడవుతాడంట. Hallelujah. Hallelujah. నీవు దేవుని దృష్టిలో ఏమైతో గొప్ప వాడివైతావు. Hallelujah. చూడండి, దావీదు గొడ్లెనుగా బర్లెనుగా ఉండే ఆయన కదండి. అర్థమైందా? అన్నాలందరూ మిలిటరీలో పనిచేసేవాళ్ళు మంచిగా, కానీ ఈయనొక్కడు లాస్ట్ వాడు కాబట్టి ఆ గొడ్లెనుగా బర్లెనుగా పెట్టింది. Hallelujah. కానీ దావీదు ఆ గొడ్లెనుగా బర్లెనుగా ఉండి దేవుని స్తుతించేవాడైన, దేవుని స్తుతించేవాడు, చిన్నవాడే కానీ దేవుని స్తుతించేవాడు. హల్లెలూయా. ఆయనని దేవుడు చూశాడు. ఎవరు చూశాడు? దేవుడు చూశాడు. అయితే ఆ దేశానికి రాజుగా ఉండడానికి, ఆ దేశానికి రాజుగా ఉండడానికి వాళ్ళ ఇంటికి వచ్చి ఆ ప్రవక్త అంటాడు, అయ్యా మీకు ఎంతమంది కొడుకున్నారంటే ఇంతమంది కొడుకులు అని చెప్పారు. చెప్తే అందరు కొడుకుని పిలుస్తున్నాడు ఆయన. ఈయన మానవ జ్ఞానంతో ఆ ప్రవక్త పిలుస్తున్నాడు ఈ దేశానికి రాజుగా నిలబెట్టడానికి. అయితే పిలుస్తా ఉంటే ఆయన వచ్చి చూస్తే బాగా ఎత్తుగా లావుగా బాగా రాజరికంగా కనబడుతుంది ఆయన లోపల. అయితే ఈ ప్రవక్త ఆయన అభిషేకించబోమని దేవుడి మీదకి అంటున్నాడు, ప్రవక్త ఈయన కాదు, ఈయన కాదు. హల్లెలూయా. అట్లా ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు, ఒకరి తర్వాత ఒకరు అన్నదమ్ములు అందరూ వచ్చారు కదండి. ఆ వస్తా ఉంటే వస్తా ఉంటే దేవుడు అంటాడు, ఈయన కాదు, ఈయన కాదు. అప్పుడు ఈయన అంటాడు, అయ్యా మరి ఇంతే కొడుకున్నారా, ఇంకెవడైనా ఉన్నాడా అంటే ఒక్కడున్నాడయ్యా, చిన్న పిల్లోడైనా గొడ్లెనుగా బడ్లెనుకున్నాడు అక్కడ ఉన్నాడైనా, వీళ్ళందరూ స్పెషల్గా చదువుకున్నారు, సూపర్ ఉన్నారు అందరూ అంటే అప్పుడు అప్పుడు దేవుడు అంటాడు, ఆయన పిలిపి అంటాడు. అయితే ప్రవక్త అంటాడు, ఆయనని పిలిపి, ఆయన వచ్చి ఏం చేస్తాడు అని వాళ్ళ తండ్రి అనుకున్నాడు, అందరూ అనుకున్నాడు. అయితే ఆయన వచ్చాడు. హల్లెలూయా. ఎవరు? దావీదు. హల్లెలూయా. ఒక కర్ర ఉంటుంది అంతే ఆయన చేతులు ఆ గొర్రెలను మరి నడిపించడానికి. అది తీసుకొని మరి ఆ గొర్రెల వేషం పెట్టుకుంటుంది గొర్రెల దగ్గర ఉండే వ్యక్తులు. హల్లెలూయా. అట్లా వచ్చిన హల్లెలూయా. అప్పుడు దేవుడు అంటుంది, నేను అభిషేకించాను. హల్లెలూయా. కదండి, దేవుని దృష్టికి ఆయన గనుడైండు, గొప్పవాడైండు. హల్లెలూయా. కదండి, లోకం దృష్టికి ఆయన గనుడు కాదు, మరి లాస్ట్ రోడ్ కాబట్టి అలా పడేసాడని. కానీ దేవుని దృష్టికి నీవు గొప్పవాడైండు. హల్లెలూయా. మనుషులు చూసి నేను గొప్పవాడు అనే అవసరం అంటే మంచిదే కానీ అనే అవసరం లేదు. కానీ దేవుడు నేను అందరు కాదు. హల్లెలూయా. దేవుని దృష్టిలో నువ్వు ఎట్లయితామంట గొప్పవాడై ఉంటావు. హల్లెలూయా. కదండి, ఇక్కడ 16వ వచనం అంటాడు, అని మెనీ ఆఫ్ ద చిల్డ్రన్ ఆఫ్ ఇజ్రాయెల్ షల్ టర్న్ టు ద లార్డ్ దే గాడ్. హల్లెలూయా. ఆయన ఏం చేస్తాడంటే అనేకులను మరి పాపం నుంచి విడుదలేసి సత్యంలో నడిపిస్తాడు. హల్లెలూయా. హల్లెలూయా. నీ ద్వారా జనాలు పాపం నుంచి విడుదల పొందుగాక. అనేకులను రాస్తున్నాడు. హల్లెలూయా. ఒక్కరిద్దరు ముగ్గురు వంద మంద అనేకుల నీతో అనేకులు రక్షణకు వచ్చుదురుగాక. హల్లెలూయా. ఒక ప్రాంతం ప్రజలు కాదు కానీ లోకమే దేవుడిని చేతికిస్తున్నాడు. హల్లెలూయా. లోకమే దేవుడిని చేతికిస్తున్నాడు. నువ్వు లోకంలో ఎక్కడంటే అక్కడ వాడబడతావు. హల్లెలూయా. ఎట్లా వాడబడతావో మనకు తెలియదు కదండి. చూడండి, గాలి ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది తెలుసా? ఇట్లా వస్తుంది ఇట్లా పోతుంది చెప్పగలమా? చెప్పలేము కదండి. అది ఎట్లా వస్తుంది ఎట్లా పోతుంది మనకి తెలియదు. అట్లనే దేవుని కార్యాలు నీ జీవితంలో కనబడతాయి. హల్లెలూయా. హల్లెలూయా. కదండి, ఇంకా రాస్తుంది ఇక్కడ, అండ్ హీ షల్ గో బిఫోర్ హిమ్ ఇన్ ద స్పిరిట్ అండ్ పవర్ ఆఫ్ ఏలియాస్. హల్లెలూయా. ఆయన ఎట్లా నడుస్తారంటే ఏలియా యొక్క శక్తితో నడుస్తారంట. హల్లెలూయా. ఇందాక ఎవరో ప్రార్థన చేసారు, ఏలియా శక్తి మాకు కావాలని. హల్లెలూయా. లోక మరి బైబుల్లో రకరకాల ప్రవక్తలు ఉన్నారు కానీ ఏలియా దగ్గర చాలా స్పెషల్ పవర్, దేవుని పవర్ ఉండే. హల్లెలూయా. కదండి, ఆయన భూమి మీద చనిపోలే కానీ అగ్ని రథాలు వచ్చి ఆయన తీసుకొని వెళ్ళినాయి ఆయన ఒకడే. హల్లెలూయా. అంటే దేవుని దృష్టికి ఆయన ఒకడు, హానొక ఒకడు. హల్లెలూయా. హానొక రోజు దేవునితో నడిచే వ్యక్తి. హానొక రోజు దేవునితో నడిచే వ్యక్తి, దేవునితో సాహసం ఉన్న వ్యక్తి. హల్లెలూయా. దేవునితో రోజు దేవుడు దిగి హానొకతో మాట్లాడుకుంటూ భూమి నడిచేవాడు. కానీ ఒక టైం వచ్చింది,
దేవుడు హానోకి ఇడవలేకపోయాడు. హల్లెలూయా. హానోకి భూమి మీద కాదు, నువ్వు నాతోనే రా అని చెప్పి దేవుడు హానోకి చేయబడుకొని అట్లనే ఆకాశం మీదకి నడుచుకుంటా వెళ్ళిపోయారు. హల్లెలూయా, హల్లెలూయా, హల్లెలూయా. హానోకి అట్లనే వెళ్ళిపోయాడు. హల్లెలూయా, నడుచుకుంటా ఆకాశానికి. నెక్స్ట్ పోయింది ఎవరంటే ఏలియా. హల్లెలూయా. అగ్నిరథాలు దిగినాయి, అది ఎలీషాని పక్కకు చనిపేసినాయి. ఆ ఏలియాని అగ్నిరథాల్లో నిలబెట్టుకొని తీసుకొని వెళ్ళిపోయారు. హల్లెలూయా. ఆయన భూమి మీద చావాలి కదండి. అంటే దేవునితో ఎంత సాహసం ఉండే, ఎంత పవర్తో ఉండే. ఆనాడు దుష్టుడైన అహాబ్ రాజు ఉండే, అహాబ్ రాజుని ఏలియా అంటే అహాబ్ రాజుకి అర్థం కాలే. ఏం శక్తిగా చూస్తే మామూలు మనుషులా కనబడుతున్నాడు ఈయన. హల్లెలూయా. ప్రార్థన చేస్తే వర్షం కురిసింది, ప్రార్థన చేస్తే వర్షం ఆగింది. హల్లెలూయా. నేచర్ లోపడ్డది ఆయన ప్రార్థన. కానీ ఏమంటారు జరుగుతుండే ఎవరు ఏలియా. హల్లెలూయా. ఇప్పుడు తీసుకొని నది మీద కొడితే నది చీలిపోయింది. హల్లెలూయా. ఏలియా దగ్గర స్పెషల్ పవర్ ఉండే. హల్లెలూయా. దేవుని ఆత్మశక్తి ఏలియా మీద ఉండే. హల్లెలూయా. కొత్త నిబంధన రాస్తాడు. హల్లెలూయా. ఏలియా నీలాంటి నాలాంటి మానవుడే. ఏలియా నీలాంటి నాలాంటి మానవుడే. కానీ దేవుని శక్తి అట్లా పొందుకున్నాయన. ఎవరు ఏలియా. హల్లెలూయా. యోహాను విషయం రాస్తున్నాడు, ఏలియా యొక్క శక్తితో ఈయన నడుస్తాడు. హల్లెలూయా, హల్లెలూయా. ఏ యోహాను మీద ఏలియా యొక్క శక్తి వచ్చింది కాబట్టి సర్వలోకాన్ని తలకిందలు చేసినాను. ఎవరు యోహాను బాప్తిజం అనే మాట ద్వారా. హల్లెలూయా. అట్లనే ఏలియా యొక్క ఆత్మ చేతను నడిపించబడతావు. హల్లెలూయా. నువ్వు అడుకో, దేవా నాకు ఏలియా పొందుకున్న శక్తి నాకు కావాలి. ఈ సమాజంలో చూడండి, పుట్టుక ఒకసారి వస్తుందా, పదిసార్లు వస్తాయా? ఒకటిసారి, ఒకటిసారి మంచి చేసిపోదాం. హల్లెలూయా. గడి గడికి పుట్టుక రా. హల్లెలూయా. కదండి, మనిషి పుట్టుక వచ్చింది, ధన్యం అది. హల్లెలూయా. నేను పశువుగా దేవుడు చేయలే, లేకుంటే ఏదో జానవర్గా చేయలే. హల్లెలూయా. కదండి, మనిషిగా చేసాడు. హల్లెలూయా. సమాజంలో యొక్క చూడండి, సభ్యం చేస్తుంది, ఊరికేం తీసేస్తుంది. కదండి, దేవుడు నేను సమాజంలో పెట్టాడు, సమాజంలో మురికిని తీసాడు. హల్లెలూయా. దేవుడు మెచ్చాడు అదే. హల్లెలూయా. సమాజంలో మురికింది, మురికి ఉంది. నువ్వు సభలోగా పనిచేయంటున్నావు. హల్లెలూయా. నువ్వు పనిచేయాలంటే దాంట్లో పవర్ ఉండాలి, నీలో పవర్ ఉండాలి. హల్లెలూయా. మానవ శక్తిని చేయలేము, మానవ శక్తిని చేయలేము. నేను దేవుని నమ్మక ముందు మానవ శక్తిని సమాజ సేవ చేసిన. హల్లెలూయా. మానవ శక్తి వాడిన, డబ్బు బలం, బుర్ర బలం, కండ బలం, దీంతో పోయినాం. నాదొక పెద్ద గ్రూప్ ఉండే. హల్లెలూయా. మంచి చేస్తామని మానవ శక్తితో, కానీ సున్నాకు వచ్చినాం మేము, చేయలేకపోయినాం. అన్ని పెట్టినాం. హల్లెలూయా. అన్ని పెట్టినాము, తెలివితేటలు పెట్టాం, అన్ని పెట్టినాం. కానీ సమాజ సేవలో మంచి చేద్దామని పోయినాం, కానీ అనుకునేది ఒకటి జరిగింది, ఇంకోటి ఉల్టా అయింది. సున్నాకు వచ్చినాం. హల్లెలూయా. అప్పుడు దేవుడు నాతో మాట్లాడాడు. హల్లెలూయా. వెలుగులో కనబడి నాతో మాట్లాడాడు. మాట్లాడితే తల ఒంగుడు వచ్చింది, ఎందుకంటే అంత అట్లాడి వెలుగు నేను ఎప్పుడు చూడే. హల్లెలూయా. ఒక తన ఎప్పుడు నేను ఏమని పొందాలి ఆ రోజుల్లో, కానీ ఆ వెలుగును చూసరికి ఒక తన వణుకు వచ్చింది. వణుకంటే భయంతో కూడిన వణుకు. హల్లెలూయా. ఆ టైంలో ఆ యొక్క వెలుగులకి వెళ్ళి ఒక మాట వస్తున్నది, యూ ఫూల్ అని. ఓ వెర్రివాడ అని మాట వచ్చింది. వెంటనే వెర్రివాడ, నేను మంచి పనులు చేస్తున్నా, సమాజ సేవలో మంచి పనులు చేయాలని నేను పోతున్నా, కానీ ఫూల్ అంటుంది. కానీ నేను ఫూల్ ఎందుకైతాను? అప్పుడు అన్నాడు, సరే దేవుని పక్కన పెట్టి నీ సొంత బలం మీద పోయినాం, నీ సొంత జ్ఞానం పోయినాం. మీరందరూ మంచిగా ఉన్నారు, అందరూ మంచి స్థాయి మంచి ఆలోచనలు పోతున్నారు సమాజంలో మంచి చేయాలని. కదండి, లావుటోడు సన్నటోని ఎందుకు కొట్టాను? తప్పే కదా, నీ సన్నటోనికి ఎవడు దిక్కులేడు కదా అని ఆ లెవెల్లో పోతున్నాయి. కదండి, సన్నటోన్ పక్కన ఎవడైనా కొట్టడం చూద్దామంటుంటే, కానీ అదంతా సున్నాకు వచ్చింది. కదండి, మానవ బలం, మానవ తెలివితేటలు, మానవ డబ్బు అంత పెట్టి చేయాలనుకున్నాం. సమాజంలో చాలా మంది ఉంటారు చేయాలని, కానీ సక్సెస్ కాదు, ఉల్టా అవుతుంది. కదండి, ఎందుకంటే ప్రాక్టికల్గా నేను చూసిన అప్పుడు ఆ వెళ్ళి ఒక యూ ఫూల్ అంటే నేను ఫూల్ ఎందుకైతా. అప్పుడు దేవుడు చెప్పాడు, నన్ను పక్కన పెట్టి మేము చేయాలని పోతున్నాం, అది మంచి అంతా ఉల్టా అయింది అంటున్నాం. ఉల్టా అయింది, సక్సెస్ కాదు. ఇన్ని ప్లాన్స్, ఇన్ని ప్రసంగాలు ఏమో చెప్పినాం సమాజంలో, అంత ఏం చేయలేము. గొప్ప పేద ఒకటి ఉండాలా, గొప్ప లేదు పేద లేదు అందరు ఒకటి ఉండాలా అని అన్నమే ప్రసంగాలు ఇచ్చినామని ఏ గొప్పని తీసుకొచ్చి పేదోని తీసుకొచ్చి కలిపే ప్రసక్తే లేదు. ప్రసంగాలే ఉట్టియే జనాలు ఓ గుడ్ 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 అంటుండే.
కానీ ఏం లాభం, ప్రాక్టికల్గా ఏం లేదు. సున్నా హల్లెలూయా. అప్పుడు దేవుడు చెప్పిండు, నీ సొంత పనుల మీద పోయినా అంత సున్నాకి వచ్చినావు, సూడా జీరోకి వచ్చినావు, అందుకని నువ్వు ఫుల్ రా బాబు, నన్ను పెట్టుకొని చేయి. ఎందుకంటే ఆ సైతాన్ శక్తి వల్ల ప్రాబ్లమ్స్ వేస్తున్నాయి, దాని దూరం పెట్టు, అప్పుడు ఆ ప్రాబ్లమ్స్ పోతుంది, గొప్ప పేద ఒకడైతే రా బాబు అని చెప్పి అప్పటి నుంచి దేవుని పెట్టుకొని చేస్తుంది. హల్లెలూయా. అప్పుడు ఒకటి ప్రసంగాలు ఇచ్చిన ఏం చేయలేదు, ఇప్పుడు ప్రసంగాలు ఇయ్యా చేసే చూపెడతా. ఏ శక్తి అని నా కండబలం పురబలమా లేకపోతే దేవుని శక్తి బస్. హల్లెలూయా. పురుషల్దాన్ని తీసుకొచ్చి కోటేశ్వరికి ఇచ్చి పెళ్లి చేసిన అవుతారు అది సూక్తాలందరూ ఉల్టా మన కోసం ఈ ఏమైనా వస్తాయి. హల్లెలూయా. చేసే చూపెట్టిన హల్లెలూయా. వాళ్ళు ఇప్పుడు సమాజంలో పెద్ద లెవెల్లో ఉన్నారు. హల్లెలూయా. అట్లా చాలా మంది కోట్ల మంది ఉన్నారు, లక్షలు కాదు. హల్లెలూయా. వరల్డ్ అంతా ఉన్నారు. హల్లెలూయా. కదండి గొప్పోడు వస్తావు, కానీ నేను గొప్పోడానికి ఫీల్ కాడు, వీడికి వచ్చినాక సున్నాకి వస్తాడు గొప్ప ఉండో చంద. హల్లెలూయా. అందరం ఈక్వెల్ అని లెవెల్కి వచ్చేసారు. హల్లెలూయా. ఇంకా ఈ రోజుల్లో కాదు, 40 ఇయర్స్ బ్యాక్ భయంకరంగా ఉండే సమాజము, ఈ తెలంగాణ కూడా భయంకరంగా ఉండే, ఆదిలాబాద్ వరంగల్ అవన్నీ తుపాకీ రాజు ఉండే. హల్లెలూయా. వాళ్ళు కూడా అంత ఈక్వల్ చేయాలని చూసేది కానీ కాలే. హల్లెలూయా. ఆ టైంలో నిలబడి చేసిన. హల్లెలూయా. బెదకపోతే బొరంచ గిరంచ ఏది దోసపల్లి ఇంటీరియర్స్ అంతా మధ్యాహ్నం పోతే మరి కొందరు ఒక తర మనుషులు ఉంటారు అక్కడ తప్పకుండా కొట్టి అందరు అన్ని వాచులు గిచ్చులు దాక్కుంటారు. అంత పెద్దగా ఏముండవు ఊళ్ళో, ఏముండవు చెప్పండి, అవి కూడా దాకా చంపేస్తారు. అట్లాంటి ప్రాంతంలో పోయినా సరిగేరు. హల్లెలూయా. హల్లెలూయా. ఆ రోజుల్లో చేయడం చాలా కష్టమే, కానీ ఆ రోజుల్లో దూరు నేను వేస్తాక దూరు దూరు చేసిన. హల్లెలూయా. ఊరే తెలియని టైంలో నాకు హల్లెలూయా దేవుని పట్టుకున్నాక ఊరు తిరిగిన. హల్లెలూయా. ఇప్పటికీ ఇంకా దీనికంటే దానికంటే రిమోట్ విలేజెస్ ఎక్కడ అక్కడ పోతున్నాయి ఇప్పుడు. హల్లెలూయా. కదండి గవర్నమెంట్లో ఆ విలేజ్ ఉన్నదనే రికార్డే లేదు వాటి పక్కన. గవర్నమెంట్ రికార్డ్ లేదు అది, ఏ గవర్నమెంట్, ఒరిస్సా గవర్నమెంట్ లేదు, ఆంధ్ర గవర్నమెంట్ లేదు, రికార్డే లేకుండా అది. హల్లెలూయా. అక్కడ నేను అడుగుపెట్టినా ఆ ఊరు మా బాగుపడ్డది, బాగుపడ్డాక అప్పుడు రికార్డే పెట్టాను. హల్లెలూయా. కదండి అక్కడ ఊరు నా సంగతే తెలుసు, అడవి ప్రాంతం అంతా కదండి. హల్లెలూయా. మరి నేను ఒక్కను మీరు కూడా మానవ శక్తి దైవశక్తి, దైవశక్తి పొందుకో. హల్లెలూయా. దైవశక్తి పొందుకో, నీ ద్వారా సమాజం బాగుంటుంది. హల్లెలూయా. ఏలియా పొందిన దేవుని శక్తి నువ్వు పొందును గాక. ఎందుకంటే యోహానుకి ఇచ్చాడు, మనకెందుకు ఇయ్యాడు, ఇస్తాడు. హల్లెలూయా. ప్రాక్టికల్గా నేనే ఉన్నా మీ ముందర. హల్లెలూయా. నేను నా సొంత పని, సొంత శక్తితో నేనైతే దేవుళ్ళకి వచ్చినా కూడా పని ఎంతమంది చేసినా కానీ హల్లెలూయా సక్సెస్ రేట్ లేకుండే. హల్లెలూయా. దేవుళ్ళకి వచ్చినాక చాలా మంది బాగయ్యారు. హల్లెలూయా. కుటుంబాలు బాగైనాయి, వాళ్ళు పనులు బాగయ్యారు, అందరు బాగారు. హల్లెలూయా. కదండి సమాజంలో ఒక కొన్ని గిల్లి గిల్లి అడుగు సామాన్ ఏందో చెప్తారు వాళ్ళు. హల్లెలూయా. ఇస్తరక గురించి కూడా ఇప్పటికీ ఇస్తరక గురించి సాక్ష్యాలు నేను అడుగుతాను చెప్తా ఉంటారు. హల్లెలూయా. ఇస్తరక మంటలు పెట్టి బాగుంటుంది. హల్లెలూయా. ఆమె శక్తి దేవశక్తి. నువ్వు ఎక్కడ అడుగు పెడితే ఆ ప్రాంతమే బాగుంటుంది. హల్లెలూయా. కానీ ఏ శక్తితోని? దైవశక్తి. నువ్వు చేసే చిన్న ప్రార్థన దేవు, ఆ ప్రాంతాన్ని బాగుచేయి, ఈ మనిషిని బాగుచేయి, కుటుంబాన్ని బాగుచేయి, వీళ్ళ గొడవలు పోవాలా, మంచిగా పోవాలని ప్రార్థన చేయి, దేవుడు కార్యం చేస్తాడు. హల్లెలూయా. కాబట్టి ఏ శక్తి పొందుకోవాలి నువ్వు? దైవశక్తి. ఏలియా పొందుకున్న ఆత్మ పొందుకో, దేవుడిని నువ్వు వాడుకుంటాడు. బిజినెస్ ఉండొచ్చు, లేకపోతే అగ్రికల్చర్లో వ్యవసాయంలో ఉండొచ్చు, దేంట్లో ఉండొచ్చు, కూలి పనే చేస్తుండొచ్చు, దాంట్లో ఆశ్రయించబడతాము. హల్లెలూయా. కదండి చిన్న కూలి పనులు కూడా దేవుడు ఆశీర్వదించాడు, చాలామంది దేవుడు ఆశీర్వదించాడు, వాళ్ళ ద్వారా జనాలు ఇంకా బాగుపడతా ఉంటారు. హల్లెలూయా. హల్లెలూయా. కాబట్టి దేవుడిని ఇక్కడ తీసుకొచ్చాడు, నిన్ను ఆశీర్వదిస్తున్నాడు, నీ ద్వారా నీ ప్రాంతాన్ని దేవుడు ఆశీర్వదిస్తాడు. కానీ మనలో భయం ఉండాలా పోవాలా? పోవాలా? జ్వరం రాని, కోవిడ్ రాని ఏమంటారు? హల్లెలూయా. ఏం చేశారా? భయం చేశారు. హల్లెలూయా. కదండి మనంతటా మనం తప్పులో పడకు, తప్పులో పడతాము, తెలివి ఒక సైతాన్ని పడేస్తాడు, అది వేరే. కానీ ఒకటి చెప్తున్నాను నేను ఈ రోజుల్లో, యూతే కాదు ముసలోళ్ళు కూడా బెట్టింగ్స్ పోతున్నారు. దయచేసి దాని జోలికి పోకండి, ఆ బెట్టింగ్స్ జోలికి పోకండి.
హల్లెలూయా. ఇంకా వస్తుంది, ఇంకా డబ్బు వస్తుంది, ఇంకా డబ్బు వస్తుంది. అప్పు చేసి అప్పు చేసి అప్పు చేసి బెట్టింగ్ చేస్తున్నారు. ఈ బెట్టింగ్లని బంద్ చేస్తాం, లేకుంటే అయ్య సంపాదించిన కొడుకు ఎగరగొడుతున్నాం. ఏంటంటే బెట్టింగ్ కదండి, దానికి దూరం సమాజంలో జరిగే ట్రెండ్ మాట్లాడుతున్నా కదండి. కాబట్టి నీవు నీ పిల్లల బెట్టింగ్ జోలికి పోవడానికి వీలే లేదు. అర్థమైందా? కొందరు డబ్బు ఉన్నవాళ్ళు కూడా బెట్టింగ్ పోతున్నారు, ఉన్న డబ్బా కూడా మీకుంటున్నాం, కొండలు కానీ పోతున్నాయి. అర్థమైందా? నీకు డబ్బు ఎక్కువ అయితే 10 మందికి అన్నం పెట్టరాదు. అర్థమైందా? లేకుంటే ఒక 1 లక్ష రూపాయలు ఇరాదు పుణ్యానికి, మళ్ళీ అడగదు. హల్లెలూయా. కష్టంలో ఇరాదు ఆ పని. ఇదెందుకు నీకు? హల్లెలూయా. అదొకటి పోకండి. ఇంకోటి యూట్యూబ్లో కొందరు ఈ దెయ్యాలు ఉంటాయి చూడు, దెయ్యాలు ఏదో ప్రోగ్రామ్స్ వస్తున్నాయంట, అవి అవికి వాటికి అడిక్ట్ అవుతున్నారు. ముఖ్యంగా ఇంటికాడ కూర్చున్న ఆడవాళ్ళు ఆ దెయ్యాలని చూసుకుంటా వీళ్ళకి అవే తలంపులు ఆత్మహత్య తలంపులు ఇవే వస్తున్నాయి. ఎందుకు అవి మనకంత కదండి? బైబిల్ రాస్తాడు, ఓ మానవుడా నేను నీకు మంచి మనిషిలాగా నీకు జీవం ఇచ్చినా నువ్వు ఎందుకు కాలం రాకముందే చనిపోతావు అంటావు, వేస్తూ ఉంటావు. నువ్వు కాలం రాకముందే ఎందుకు చనిపోతావు? ఊరేసుకొని చావన్నా, గుల్కల్ మందు తిని చావన్నా, ఎందుకు ఆ ట్రైన్ కింద తలకాయ పెట్టాలా ఎందుకు కదండి? హల్లెలూయా. కష్టాలు అనేటి బర్రెలకు వస్తాయా మనుషులకు వస్తాయా? మనుషులకే వస్తాయి. హల్లెలూయా. భయం తీసే, ప్రార్థన చేయి, కష్టపడు, చేయించు, నువ్వు బాగా 10 మంది బాగు చేయి. హల్లెలూయా. కాబట్టి ఈ పిచ్చి పిచ్చి అని యూట్యూబ్లో అంతా చెడు మంచి చూసుకోండి, వద్దంటలేను. కానీ ఈ చెడు ఏమైందో ఉందో దాన్ని చూడకండి. ఎందుకు అవసరం అది కదండి? నాకు అనిపిస్తుంది నాకు 1 నిమిషం దొరకదే, 1 నిమిషం ఖాళీగా నాకు దొరకదు. అర్థమైందా? 1 నిమిషం దొరకదే. నేను ఇంత బిజీగా ఉంటే వీళ్ళెందుకు ఇంత ఖాళీగా బిజినెస్ కూడా కూర్చున్నారు? ఖాళీగా ఉండేటోళ్ళు కదా కదండి. ఎంప్టీ మైండ్ ఈజ్ డెవిల్స్ వర్క్షాప్. ఖాళీగా ఉంటే దెయ్యం కంపెనీ అంటుంది కదండి. ఎందుకు ఖాళీగా ఉంటావు? టైం ఉంటే ప్రార్థనలో ఉండు, లేకుండా పనులు చేసుకో, ఇట్లా బిజీగా కాండి. కానీ చెత్త చెత్త వాటికి వరకు పోకండి. మీరు బాగుపడండి, సమాజాన్ని బాగు చేయండి. అర్థమైందా? కొందరు చెప్తే అర్థం కాకపోయి ఉండొచ్చు, మూర్ఖంగా ఉంటారు. నువ్వు ప్రార్థన చేయి, దేవా ఈ వ్యక్తి ఇలాంటి చెడు వేసిన పోతున్నాడు, వానికి ఆలోచన కుదిరి ప్రభా వాటికి పోవద్దు దేవని బాగా ప్రార్థన చేయి. నీ కొడుకే ఉండొచ్చు కదండి, ప్రార్థన చేయి, వాని మనసు మారుతుంది. హల్లెలూయా. చూడండి, ఆదయ బ్రదర్ కొడుకు మన సాక్ష్యం ఇచ్చాడు. వాడు వాళ్ళ నాయన పెద్ద వ్యాపారి, పెద్ద బిల్డర్, ఆయన మస్తు డబ్బు. తర్వాత 2 చర్చిలు కట్టినా దైవజనుడు, సేవకుడు కూడా. కానీ వాళ్ళ కొడుకు డ్రగ్స్కి, ఆ చెడు దోస్తులు, తాగాల, ఎగరాల, దుంకాల, డ్రగ్స్ వీటికే నైట్ వెళ్ళిపోతాడు. పొద్దునంతా పంటారు మళ్ళీ, నైట్ వెళ్ళిపోతాడు. అట్లా ఉండే ఆయన ఎవరు చెప్పినైనాడు, నేను ఇంతే అంటాడు. ఆ టైప్ ఉండే చాలా డేంజరస్ ఫెలో. అయితే నేనేం చేసిన, పోయి ఒకసారి పోయినా, పోయి 2 అవర్స్ కౌన్సిలింగ్ చేసినామని చేస్తే వాడు అంటాడు, సామాన్న ఏమని చెప్పు, నేను ఇంతే. మా అయ్య ఏమని చేసుకోండి, ఎవడేమని చేసుకోండి, నేను ఇంతక డబ్బులు తీసుకపోతా, నా దోశ పెడతా, అంతే నా పని. అంటే 2 అవర్స్ కూర్చున్నాను. హల్లెలూయా. నేను ఆదే రోజు చెప్పిన బ్రదరు ఆయన ఏమనకు, కొన్ని రోజులు ఒప్పుకోబట్టు, బాగా నీ బాధ అంతా దేవుని చెప్పుకో, బాగా ప్రార్థన చేయి, నేను కూడా ప్రార్థన చేస్తాను. హల్లెలూయా. నిన్న మీటింగ్ అంటే 3 డేస్ బిఫోర్ ఆయన ఊర్లో మీటింగ్ అయితే వాడు వచ్చి, వాడు మెల్లగా ఇటు కూర్చున్నాడు, డేంజరస్ పేరు, అసలు రావడమే గ్రేట్, మీటింగ్ రాడు రావడం కదండి. వాళ్ళ ఇంటి కూడా పెద్ద క్రిస్మస్ తర్వాత వాడు ఉండడు, ఆ దోశలు సరిపోతాడు కదండి. బెట్టింగ్లు, సట్ట, మట్క, అవన్నీ మనకి పిచ్చి పిచ్చి అని ఎంగేజ్. ప్రార్థన పనిచేసింది. ఆ కులాకి కూర్చున్నాడు, ఏం కూర్చున్నాయి అనుకున్నా. తర్వాత కూడా అంత అయిపోయింది మీటింగ్. నేను ఒక సాక్ష్యం చెప్తాను, వచ్చింది సాక్ష్యం చెప్తానంట, వచ్చింది నేను హడవా. ఎంత 1 ఇయర్ ఏమో జైలు పోయచ్చు వాడు చెప్తాను. నేను చాలా డేంజరస్ ఫీల్, నాకు మత్తు పంతులు, దోస్తులు, చెడు వ్యసనము ఇవే ఉండే. యోగానికి వెళ్ళే శామన వచ్చి 2 అవర్స్ చెప్పిండు నా దగ్గర, అయినా వీళ్ళే. నేను అంత క్రూరుణ్ణి, మూర్ఖుణ్ణి, మూర్ఖత్వం నాలో ఉండే, భయంకరంగా ఉండే ఒక
కానీ బెట్టింగ్లు ఇవన్నీ ఉంటాయి కదా, అన్ని చెడు అలవాటు, ఏది మంచి అలవాటు, ఒక్కటి కూడా లేదు మంచి అలవాటు. అంత భయంకరంగా ఉండే నేను జైలుకి పోయి వచ్చిన కానీ దేవుడు నన్ను తాకిండు, నన్ను మార్చిండు, అవన్నీ మానుకున్నాను. మానుకున్నా అని చెప్తే నేనే నోటేసినాను మాను. హల్లెలూయా. చూడండి, మనం చెప్పినాం కానీ ఆడు వాడు మూర్ఖుడు, మూర్ఖుని కింద మూర్ఖుని ముందర ముత్యాలు వేస్తే తొక్కిపోతాయి అంట, అన్ని ముందర ముత్యాలు వేస్తే తొక్కిపోతాయి అంట. కాబట్టి మూర్ఖుడు చెప్పినా వినకపోతే ఏం చేయాలి వాళ్ళని చెప్పిన ఏమన్నా, ఎందుకంటే అన్ని బాధ కదా. ఏయ్ నైట్ ఎందుకు పోతావురా, చక్కగా ఎప్పుడు వెళ్తారంటే 1 గంటకి వెళ్తారు, 1 గంటకి వెళ్తారు ఇంట్లోకి కదండి, వెళ్ళినాక పొద్దున వస్తారు కదండి. అందరు రాత్రి నిద్రపోతే వీళ్ళు లేచా గ్యాంగ్ నైట్ వెళ్ళేస్తారు. అది తల్లికి ఎంత బాధ ఉంటుంది, చాలా బాధ ఉంటుంది. అంటే చాలా మంది తండ్రులు ఉన్నారు, తల్లులు పిల్లలు కూడా చాలా బాధపడుతున్నారు కదండి. హల్లెలూయా. సరే చెప్తే మంచిది, వింటే బాగానే ఉంటుంది, కానీ కొందరు వినని మూర్ఖులు ఉంటారు. అప్పుడు ఏం చేయాలి, యా ప్రార్థన చేయాలి. నీ కొడుకే కాకపోయిండొచ్చు, సమాజంలో ఎవరో ఉండొచ్చు, నీ పక్కిట్లో ఉండొచ్చు, చెడిపోతుండొచ్చు, నువ్వు గమన ఇంకా చెడని అంత వాళ్ళు లేకుండా ప్రార్థన చేస్తావా, ప్రార్థన చేయి. ఆ మూర్ఖులు జ్ఞానం వస్తుంది, జ్ఞానం వచ్చి మారిపోతారు. చీచిచ్చి అన్ని చెడు పనులు నేను చేయొద్దు అనే దోస్తులు లాగుతారు, మళ్ళా లాగిన నేను ప్రాణం అంటారు. హల్లెలూయా. కాబట్టి సమాజాన్ని కేవలం ప్రార్థన ద్వారా సరేనా సరి చేయాలంటే దేవుని యొక్క ఆత్మశక్తి, ఏలియ పొందుకునే శక్తి నువ్వు పొందుకో, నీ ద్వారా జనాలు బాగుపడతారు. దేవుని మాటలు దీవించుదాక. ఆమేన్. కనకరాజన్ ఫ్యామిలీ ముందు వస్తే ప్రార్థన చేస్తాం.